తీసుకొని వచ్చారమ్మ కొత్త బొమ్మలు తెచ్చారమ్మ ఏనుగు గుర్రం కోతి ఎలుగు రాజా రాణిని తెచ్చాడమ్మ బొమ్మలు తీసుకొని వచ్చారమ్మ కొత్త బొమ్మలు తెచ్చారమ్మ ఏనుగు గుర్రం కోతి ఎలుగు రాజా రాణిని తెచ్చాడమ్మ ఐదు రూపాయలకి పిల్లి బొమ్మ పది రూపాయలకి కోతి బొమ్మ ఇరవై రూపాయలకి సింహం బొమ్మ పంజరం లోపల ఉన్న బొమ్మ ఐదు రూపాయలకి పిల్లి బొమ్మ పది రూపాయలకి కోతి బొమ్మ ఇరవై రూపాయలకి సింహం బొమ్మ పంజరం లోపల ఉన్న బొమ్మ చిలుకమైన తెచ్చాడమ్మ బొమ్మలు తీసుకుని వచ్చారమ్మ కొత్త బొమ్మలు తెచ్చారమ్మ ఏనుగు గుర్రం కోతి ఎలుగు రాజా రాణి తెచ్చాడమ్మ ముప్పై రూపాయలకి ఏనుగు బొమ్మ ఇరవై రూపాయలకి జోకర్ బొమ్మ వంద రూపాయలకి తిరిగే రైలు స్కూటర్ కూడా తెచ్చాడమ్మ ముప్పై రూపాయలకి ఏనుగు బొమ్మ ఇరవై రూపాయలకి జోకర్ బొమ్మ వంద రూపాయలకి తిరిగే బొమ్మ స్కూటర్ కూడా తెచ్చాడమ్మ నెమలిని కూడా తెచ్చాడమ్మ బొమ్మలు తీసుకొని వచ్చారమ్మ కొత్త బొమ్మలు తెచ్చారమ్మ ఏనుగు గుర్రం కోతి ఎలుగు రాజా రాణిని తెచ్చాడమ్మ అందరినీ ప్రేమిస్తుంది కలవడానికి వచ్చారందరూ అందంగా తయారు చేద్దాం రండి ఆవు నావు ఆవు అందమైన ఆవు కేమో నీలం రంగు వేతామెన్నో ఆభరణాలు ఎర్ర రంగుతో బొట్టును పెట్టి వీటిని మనము సత్కరిద్దా ఆవు ఆవు అందమైన ఆవు చూడు ఎంత బాగా వాయిస్తున్నారు ఆకుపచ్చ ముక్కును తలపై అందంగా వేతాము తలపైన కిరీటం లాగా అందమైన బొట్టును పెడదాము ఆవు నావు ఆవు అందమైన ఆవు ఆవుకు ఉంది ఒక చిన్న దూడ ఎంతో అల్లరి చేస్తుంది ఎంత ముద్దుగా ఉంది దూడ చిందులు వేస్తూ సరదాగా గెంతుతూ అందరినీ అలరిస్తుంది ఆవు నావు ఆవు అందమైన ఆవు ఆవు నావు ఆవు అందమైన అందమైన ఆవు ఆవు నావు ఆవు అందమైన ఆవు.
బిడ్డ ఎక్కడికెళ్ళావు? వంకాయ బుట్టలోన పడుకున్నాను, వంకాయ ఎగిరితంతే ఏడుస్తున్నాను, అమ్మ వచ్చి బుజ్జగిస్తే నవ్వుతున్నాను. ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు ఎక్కడికెళ్ళావు? ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? క్యారెట్టు బుట్టలోన డాన్స్ చేస్తున్నాను, క్యారెట్టు ఎగురుతుంటే ఏడుస్తున్నాను, నాన్న వచ్చి ముద్దులిస్తే నవ్వుతున్నాను. ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? బెండకాయ బుట్టలోన పాడుతున్నాను, బెండకాయ ఎగిరితంతే ఏడుస్తున్నాను, అన్న వచ్చి నవ్విపిస్తే నవ్వుతున్నాను. ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు ఎక్కడికెళ్ళావు? ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? గోబీ బుట్టలోన ఆడుతున్నాను, గోబీ ఎగిరితంతే ఏడుస్తున్నాను, అక్క వచ్చి కితకిత ఇస్తే నవ్వుతున్నాను. ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? ఆనపకాయ బుట్టలో నవ్వుతున్నాను, ఆనపకాయ ఎగిరితంతే ఏడుస్తున్నాను, ఫ్రెండ్స్ అందరూ నవ్విస్తుంటే నవ్వుతున్నాను. ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు ఎక్కడికెళ్ళావు? ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? గుమ్మడికాయ బుట్టలోన గెంతుతున్నాను, గుమ్మడికాయ ఎగురుతుంటే ఏడుస్తున్నాను, అందరూ కలిసి డాన్స్ చేస్తే నవ్వుతున్నాను. నవ్వుతున్నాను 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 నవ్వుతున్నాను. పచ్చ రంగులో ఉంటాను నేను చిలక, నేను చిలక పచ్చ రంగులో ఉంటాను. నా ముక్కు ఎర్ర రంగు మిట్టు మిట్టు అంటాను, నా ముక్కు ఎర్ర రంగు మిట్టు మిట్టు అంటాను, మిట్టు 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 మిట్టు. నేను చిలక, నేను చిలక నీలాకాశంలో ఎగురుతాను, నేను చిలక, నేను చిలక నీలాకాశంలో ఎగురుతాను. పళ్ళు గింజలు తింటాను మిట్టు మిట్టు అంటాను, పళ్ళు గింజలు తింటాను మిట్టు మిట్టు అంటాను, మిట్టు 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 మిట్టు. నేను చిలక, నేను చిలక అందంగా బొమ్మలు వేస్తాను, నేను చిలక, నేను చిలక అందంగా బొమ్మలు వేస్తాను, పచ్చ రంగులో ఉంటాను నేను చిలక, నేను చిలక పచ్చ రంగులో ఉంటాను, అందంగా నడుస్తాను మిట్టు మిట్టు అంటాను, అందంగా నడుస్తాను మిట్టు మిట్టు అంటాను, మిట్టు 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 మిట్టు. ఇక్కడికి రా
కొన్నాయి బురదలో నుండి వాళ్ళు బయటికి రాలేకపోయారు మూడవ ఏనుగుని సైగలతో పిలిచారు ఇక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడికి రా గట్టిగా లాగిన కాళ్ళు ఇరుక్కునే ఉన్నాయి నాలుగవ ఏనుగుని సైగలతో పిలిచారు ఇక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడికి రా నాలుగు పెద్ద ఏనుగులు ఊరు వెళ్తున్నాయి వెళ్తూ వెళ్తూ దారిని మరచిపోయాయి ఇక్కడ అక్కడ తిరిగాయి ఐదు పెద్ద ఏనుగులు ఊరు చేరుకున్నాయి ఊరును చూసి ఎంతో సంతోషపడ్డాయి ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని తప్పించుకున్నాయి యూనిటీ వాళ్ళని కాపాడుతూ వచ్చింది కుక్కుడు
సోనుకోతి మనుగుందెలు వాళ్ళిద్దరు మంచి స్నేహితులు సోనుకోతి మనుగుందెలు వాళ్ళిద్దరు మంచి స్నేహితులు ఒకే అడవిలో ఉండే వాళ్ళు రోజు కలిసి తిరిగే వాళ్ళు సోనుకోతి మనుగుందెలు వాళ్ళిద్దరు మంచి స్నేహితులు దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు రోజు అంతా అల్లరి చేస్తారు పెద్దవాళ్ల మాటలు వాళ్ళు వినరు రోజంతా పెడతారు పరుగు సోనుకోతి మనుగుందెలు వాళ్ళిద్దరు మంచి స్నేహితులు ఒకరోజు అక్కడికి వేటగాడు వచ్చాడు అతను అక్కడ ఒక వల వేశాడు ఒకరోజు అక్కడికి వేటగాడు వచ్చాడు అతను అక్కడ ఒక వల వేశాడు సోను మోను పరుగు పెడుతున్నారు వాళ్లను వాళ్ళు చూసుకోలేదు వలలో ఇద్దరు చిక్కుకున్నారు సోనుకోతి మనుగుందెలు వాళ్ళిద్దరు మంచి స్నేహితులు పిచ్చుక రాణి అందమైన రాణి గింజలు తింటూ నీరు తాగుతుంది చీచి అంటూ గింజలు తింటుంది ఫుర్ఫుర్ అంటూ ఎగిరిపోతుంది పిచ్చుక రాణి ఓ అందమైన రాణి పిచ్చుక రాణి ఓ అందమైన రాణి పిచ్చుక రాణి అందమైన రాణి రోజు పగలే మమ్మల్ని లేపుతుంది చెట్ల కొమ్మల్లో నివాసం ఉంటాయి సాయంత్రం అవ్వగానే ఇవి పడుకుంటాయి పిచ్చుక రాణి ఓ పిచ్చుక రాణి పిచ్చుక రాణి ఓ పిచ్చుక రాణి పిచ్చుక రాణి అందమైన రాణి దూరం దూరంగా ఎగురుతూ వెళ్తుంది ఒక్కొక్క గడ్డిని తెచ్చుకొని ఎంతో కష్టపడి గూడు కట్టు